ఎవరి కోసం? నమస్తే సార్. ఎవరికోసం? గ్లాడ్ టు మీట్ యూ సార్. మీకోసమే సార్. నాకోసమా? మీరెవరు? నా పేరు దాస్ అండి. యేసుదాస్? కాదండి, ఉత్తి దాసు. ఈ ఇల్లు మీదేనండి? వేరే వాళ్ళింట్లో తోటమాల పనిచేసే కర్మ నాకు ఇంకా పట్టలేదు, కానీ మీకేం కావాలి? ఇల్లు అండి. ఇక్కడ మేమే ఉంటామండి. రెంట్కి? రెంట్కి కాదండి, షూటింగ్కి. సినిమా షూటింగ్కి. షూటింగ్? షూటింగ్ సినిమా షూటింగ్ మన ఇంట్లో? అవునరా, నిజమా నాన్న? హీరో ఎవరు? కిషోర్ బాబు. ఓ, కిషోర్ బాబా? అంటే నాన్నే ప్రొడ్యూసరు, అందుకనే బాగా డబ్బులు ఇచ్చి ఆ సమీరో కొత్తిమీర ఉంది కదా, అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకున్నారు. హలో, మన ఇల్లు హీరోయిన్ ఎలా సినిమాలో? ఆప్తారా? అసలు మనక ఎలా ఇచ్చేసా నువ్వు? బోర్డు 20 రోజులకి ఇంట్లో ఎలక్షన్ పెట్టాలా? 20 రోజుల మన ఇంట్లో? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఇప్పుడు ఏమైందిరా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అమ్మా, నెల క్రితం ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో షూటింగ్ జరిగింది. 2 రోజులు, జస్ట్ 2 రోజులు ఇల్లు మొత్తం నాశనం చేసి పెట్టారు. అలాంటిది 20 రోజులు? నో నాన్న. వాళ్ళు నా కండిషన్స్ ఒప్పుకున్నారు, నేను ఎందుకు నో చెప్పాలి? కండిషన్సా? ఏం కండిషన్స్? నాకు వాళ్ళు సినిమాలో క్యారెక్టర్ ఇస్తే ఇల్లు ఫ్రీగా ఇస్తానన్నా. ఓకే అన్న. అమ్మ, నేనెందు నువ్వు విన్నా? నువ్వేం విన్నావు? నాన్న యాక్టింగ్ చేస్తానంటున్నాడు. నాన్న పిచ్చా నీకు? నువ్వు యాక్టింగ్? సినిమాలో అది కూడా తప్పే ఉందిరా, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. మరి ఎప్పుడు చెప్పలేదే? ఆ చెప్తే ఏం చేసేదానివి? నన్ను హీరోగా పెట్టి తీసేదానివా? నేనేదో గొప్ప ఛాన్స్ మిస్ అయినట్టు చెప్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను కదా. మరి నీ జాబు? నెల రోజుల క్రితమే వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అఫ్కోర్స్ మీకెవరికి చెప్పలేదు. ముప్పై ఏళ్ళు గవర్నమెంట్ ఉద్యోగంలో గాడిద చాకరి చేశాను, బ్రహ్మాండంగా సంపాదించాను, వీడిని చదివించాను, దీన్ని చదివిస్తున్నాను, మంచి సేవింగ్స్ ఉన్నాయి, అద్భుతమైన ఇల్లు కట్టాను. ఇక చేసిన త్యాగాలు చాలు. ఇట్స్ మై లైఫ్. ఒక్క పర్ఫార్మెన్స్ చాలు. ఒక ఎస్విఆర్, ఒక దిలీప్, ఒక బ్రాండో, ఒక కమల్, ఒక్క చూస్తారుగా. మీకు చెప్తే తెలియదురా. మరి నెల రోజులుగా పొద్దునే ఆఫీస్ కని ఎక్కడికి వెళ్తున్నారు మీరు? స్టూడియోలకమ్మా, ప్రొడ్యూసర్ దగ్గరికి. ఛాన్సల్ కోసం తిరగాలి కదా, నా ఆల్బమ్ పట్టుకుని తిరుగుతున్నాను. ఆల్బమా? నీకు ఆల్బమ్ కూడా ఉందా? ఇవన్నీ ఎప్పుడు తెచ్చుకున్నాడు? నీకు చెప్పలేదా? ఏం తెలీదు బాబు. యు ఆర్ మేకింగ్ ఎ హ్యూజ్ మిస్టేక్ నాన్న. ఈ వయసులో ఇదంతా అవసరమా? నువ్వు చాలా సెన్సిటివ్. సినిమాలు ఆ ప్రపంచం హారబుల్ నాన్న. వాళ్ళంతా ఈ కళ్ళబుల్లి కబుల్లు చెప్పి పిచ్చి కళలు చూపిస్తారు. బా, అచ్చు మీ తాతయ్యలా మాట్లాడేవరా. రే, నేను ఆయనలా ఉండకూడదనే నీకు ఫైన్ ఆర్ట్స్ అంటే ఇష్టం అంటే గొడవ చేయకుండా ఎంకరేజ్ చేశాను. ఇదే మీ తాతయ్య ఉంటే నీ మెడలోంచి ఏ ఇంజనీరింగ్లోనో ఎంబీఏలోనో సీఏలోనో చేర్చేవాడు. రే, నువ్వు ఒక ఆర్టిస్ట్ అయితే నాలాంటి ఆర్టిస్ట్ అర్థం చేసుకుంటావని ఆశపడ్డాను రా. నా ఆర్ట్ చిన్నపిల్లలకి ఆనందాన్ని ఇస్తుంది నానా. వాళ్ళ ఇమాజినేషన్ని పెంచుతుంది. నా బొమ్మలు ఎవడు ఈ పిచ్చి బట్టలు వేసుకొని ఫారిన్ కంట్రీస్లో గెంతడు? అదొక పవిత్రమైన ప్రొఫెషన్ నాన్న. ఓకే, ఈ సినిమా వాళ్ళు చూపించే జీవితం ఫేక్, ఆ ఎమోషన్స్ ఫేక్, ఇట్స్ అ డర్టీ ఫీల్. హేయ్ నో బాయ్, డోంట్ ఇన్సల్ట్ మై ప్యాషన్. ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇచ్చుకుంటా. అవసరమైతే ఆ సినిమాలో గుడ్లోడు తీసి ఐటమ్ సాంగ్ చేస్తా, నా ఇష్టం. ఐ హావ్ మేడ్ అప్ మై మైండ్. అది కాదు, నువ్వు నోరు మూసుకో. యాక్ట్ చేయకూడదంట, ఇల్లు పర్మిషన్ ఇవ్వకూడదంట. నా ఇల్లు, నా ఇష్టం. నేను యాక్ట్ చేస్తా.